దేవేంద్రుడు మూడు లోకాలని గెలిచి పరిపాలించాడు అంటే పరాక్రమంతో కదా వజ్రాయుధాన్ని ఉపయోగించి కదా. భరతుడు భూమండలాన్ని అంతటినీ పరిపాలించాడు అంటే కేవలము పరాక్రమమును ఆధారం చేసుకుని కదా. పరాక్రమము సాధనము, రాజులు పరాక్రమం ద్వారా ఏదైనా సాధించాలి. ఆ పరాక్రమానికి మనకేమి లోటు? ఇంత పరాక్రమం మనకుండగా పాండవులు మనకి శత్రువులు కాబట్టి యుద్ధం ప్రకటన చేశాయి, మనం వెళ్ళి చంపేద్దాం. చంపేస్తే రాజ్యం నిష్కంటకమైపోతుంది, ఈ అఖండ భూమండలానికి సార్వభౌముడమై హాయిగా పరిపాలన చేయి. అంటే దుర్యోధనుడు అన్నాడు, కొద్దిగా ఆలోచించి, గాట్పుచూలిపిరుదు కావంగా అర్జును నోర్వ నమరులైన నోపరాజి, అతడు నిహతుడగును అశ్రమంబున పార్థునొక్కరుండ కర్ణుడు ఒరువనోపు. కర్ణుడా, యుద్ధం చేద్దాం యుద్ధం చేద్దాం యుద్ధం చేద్దాం అంటున్నావు, కానీ ఆ యుద్ధము వలన మనకి అంత తేలికగా ఫలితం అనగూడుతుంది అని నేను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదంటే, గాడ్పు చూలిపిరుదు కావంగా, గాడ్పు అంటే గాలి, గాలి చూలి అంటే గాలి యొక్క కొడుకు, వాయుపుత్రుడైనటువంటి భీముడు వెనకాతల నిలబడి ఉండగా అర్జునుడికి, అసలు అర్జును నోర్వ నమరులైన నోపరాజి, ఇదే కర్ణుడికి ఇష్టం ఉండదు. దేవతలందరూ కట్టకట్టుకొచ్చినా సరే అర్జునుడిని గెలవడం సాధ్యం కాదు, అర్జునుడిని దేవతలు కూడా గెలవలేరయా అన్నాడు అనుకోండి, కర్ణుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. తన స్వాభిమానం తనది దుర్యోధనుడికి. అందుకని ఆయన అన్నాడు, భీముడు అర్జునుడి వెనక ఉండగా అర్జునుడిని ఎవరూ ఓడించలేరు దేవతలు కూడా. అంటే ఇప్పుడు భీముడిని ఎవరు చంపాలి? ఆయన ఉద్దేశంలో ఈయనే చంపేయాలి. అందుకని వీళ్ళిద్దరూ ఎంత గొప్పగా ఆలోచన చేస్తారంటే, నేను భీముడిని చంపేశాననుకో అర్జునుడిని, నువ్వు చంపేయడం ఏమిది చాలా తేలిక. కాబట్టి అతడు నిహతుడగుడు ఆ భీముడిని చంపేస్తే అశ్రమంబున పార్థునొక్కరుండ కర్ణుడోర్వనోపు, అర్జునుణ్ణి పడగొట్టేయడం అప్పుడు కర్ణుడికి పెద్ద లెక్కల విషయం కాదు, పడగొట్టేసేయచ్చు. కానీ అసలు యుద్ధానికి వెళ్ళాలి అంటే ధృతరాష్ట్రుడు ఒప్పుకోవాలిగా. ధృతరాష్ట్రుడు ఒప్పుకోవాలి అంటే మంత్రి విదురుడు, విదురుడు ఒప్పుకుంటాడా? భీష్మద్రోణులు ఒప్పుకుంటారా? వీళ్ళెవ్వరూ ఒప్పుకోకుండా మనం యుద్ధానికి ఎలా పెడతాం? పాండవుల మీద నాకున్న అక్కసు చెప్పగలను మా నాన్న దగ్గర, కానీ మా నాన్నకు బలహీనత ఉంది. విదురుణ్ణి పిలుస్తాడు ప్రతిదానికి, పిలిచి మంత్రి విదురుణ్ణి అడుగుతాడు, విదురుడు పాండవ పక్షపాతి, వాళ్ళ జోలు నీకెందుకు, వాళ్ళతో యుద్ధం ఎందుకు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి అంటాడు. ఇంకెక్కడ యుద్ధం చేస్తాం, ఎలా జరుగుతుంది? పైగా భీష్మద్రోణులు ఒప్పుకుంటారా? అయినా నువ్వు అన్నావు కదా మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏడుస్తా, నాన్న నేను తట్టుకోలేను పాండవులు వృద్ధిలోకి వస్తే, వాళ్ళు పాడైపోయారనుకుని ఇన్నాళ్ళు సంతోషంగా ఉన్నా, వాళ్ళు సంతోషంగా ఉన్నారని నాకు ఇప్పుడు తెలిసింది, కాబట్టి నాకు ఏడుపు తప్ప ఇంకేం మిగులుతుంది? కాబట్టి నాకు సంతోషం కలగాలంటే పాండవులు పాడైపోవాలి, పాండవులు పాడైపోవాలంటే యుద్ధానికి వెళ్ళాలి. కాబట్టి నువ్వు నాకు అనుమతిని, నువ్వేం చేసుకుంటావో, విదురుణ్ణి ఏం చేసుకుంటావో, భీష్మద్రోణుల్ని ఏం చేసుకుంటావో, ఏం చెప్పుకుంటావో చెప్పుకో, చెప్పుకుని నాకు సమ్మతిని, ఆ సమ్మతినిస్తే యుద్ధ ప్రకటన చేస్తా అని మా నాన్నతో చెప్తా. అంటే సాధారణంగా కర్ణుడు చెప్పినటువంటి మాట దుర్యోధనుడు కాదు అని అనడు. ఆ కర్ణుడి మీద దుర్యోధనుడుకున్న అభిమానం అటువంటిది. కర్ణుడికున్నటువంటి బలహీనత ఏమిటంటే, కర్ణుడెప్పుడూ కూడా కౌరవులకు పాండవులకు మధ్య సంధి జరగడాన్ని అంగీకరించాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉండడం కర్ణుడికి ససేమిరా ఇష్టం ఉండదు. ససేమిరా కర్ణుడికి ఎందుకు ఇష్టం ఉండదు అంటే, అర్జునుణ్ణి తాను ఓడించగలిగిన అవకాశం ఎలా వస్తుంది వీళ్ళిద్దరూ కలిసిపోతే? అన్నదమ్ములు 105 మంది కలిసిపోయారనుకోండి, ఇంకా యుద్ధం ఎందుకు అసలు? దుర్యోధనుడికి యుద్ధం అవసరం లేదు. దుర్యోధనుడికి యుద్ధం అవసరం లేనప్పుడు తన అవసరం లేదు. అప్పుడు తను అర్జునుడి మీద యుద్ధం చెయ్యలేడు, తను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా అర్జునుణ్ణి గెలవలేదు. అర్జునుణ్ణి గెలవాలని ఆయన కోరిక. అర్జునుణ్ణి గెలవాలంటే యుద్ధం రావాలి. యుద్ధం రావాలంటే కౌరవులకు పాండవులకు మధ్య సంధి పొసకకూడదు, అసలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమాభిమానాలు ఏర్పడకూడదు. అందుకే కర్ణుడు ఎప్పుడు మాట్లాడినా ఆంతరమునందు ఈ అభిప్రాయం ఉంటుంది. అయితే మీరు ఒకటి ఆలోచించండి, దానివల్ల కర్ణుడు చెడ్డవాడా కర్ణుడు మంచివాడా? అంటే కర్ణుడు చెడ్డవాడు కర్ణుడు మంచివాడు కూడా. ఎందుకని?
అంటే అటువంటి అభిప్రాయంతో ఉండడం, అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పాటు చేయడం, ఎప్పటికీ అన్నదమ్ములు కలిసి ఉండకుండా చూడడం, అన్నదమ్ముల మధ్య యుద్ధం జరిగితే నాకు అర్జునుడితో యుద్ధం చేసే అవకాశం వస్తే నేను అర్జునుణ్ణి ఓడిస్తే నేను జగదేక వీరుణ్ణి కీర్తి సంపాదిస్తాననేటటువంటి పేరాశ మనసులో పెట్టుకోవడం ఖచ్చితంగా నింద్యం. కానీ కర్ణుడికి ఆ ఆలోచన లేకపోతే, అలా కౌరవుల్ని పాండవుల్ని దూరం చేయకపోతే అసలు మహాభారత యుద్ధం ఎందుకు జరుగుతుంది? మహాభారత యుద్ధం జరగకపోతే అధర్మాత్ములందరూ ఎలా మడిసిపోతారు? అలా పడిపోకపోతే నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనం ఎలా నడుస్తుంది? అందుకని కర్ణుడు లేని భారతం ఎలా ఉంది? అసలు కర్ణుడు లేని భారతం ఉండే అవకాశం లేదు. కర్ణుడు లేకపోతే అసలు భారతం నడవరు. అందుకే కర్ణుడంత ప్రధానుడయ్యాడు. కర్ణుడు ఒకవైపు వ్యతిరేక కోణం పోషిస్తున్నట్టుగా కనపడుతుంది. నిజానికి కర్ణుడు చేసినటువంటి పనులన్నీ దేనికి పనికొచ్చాయంటే నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనం పూర్తవడానికి పనికొచ్చాయి. తాను చేద్దామనుకున్నది ఒకటి, తాను చేసింది వేరొకటి. యథార్థమునకు ఆయన అర్జునుడితో యుద్ధం చేద్దాం అర్జునుడితో యుద్ధం చేద్దామనేటటువంటి కోరికని పొంది ఉండి దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టడం ధర్మ సంస్థాపనకు మార్గమైంది. ఏ ఒక్క రోజునైనా కర్ణుడు అర్జునుణ్ణి పడగొట్టడం అంత తేలికైన విషయం కాదయ్యా. అంత తేలిగ్గా అర్జునుణ్ణి చంపేస్తానని ఎలా అనుకుంటున్నావు? అర్జునుడు నా చేతిలో పోవచ్చు, నేను అర్జునుడి చేతిలో పోవచ్చు. ఆయన అంత సామాన్యమైన వీరుడు కాదు. కాబట్టి జయాపజయములు విధి నిర్ణీతములు అని కర్ణుడు అని ఉండి ఉంటే దుర్యోధనుడు ఆ ఒక్క మాటకి పాతాళంలోకి జారిపోతాడు. ఇక యుద్ధానికి వెళ్ళే ధైర్యం చేయడు. ఆయన యుద్ధానికి వెళ్ళే ధైర్యం చేశాడు అంటే దానికి ప్రధాన కారణం, ఎప్పటికప్పుడే యుద్ధం రాని అర్జునుడిని నేను చంపేస్తాను ఆ మాట కర్ణుడు అంటూ ఉండబట్టి ఎప్పటికప్పుడే ఈసారి అవ్వలేదు కానీ ఆసారి చేస్తాడేమో అన్న ఆశ అలాగే ఉండిపోయింది దుర్యోధనుడికి. ఆయన లెక్క ఏమిటంటే ఐదుగురిలో లెక్క పెట్టవలసిన వాళ్ళు ఇద్దరే, భీముడు అర్జునుడు. భీముడిని నేను చంపేస్తా, అర్జునుడిని ఆయన చంపేస్తాడు. మేము యుద్ధం ప్రకటించడం ఒకటే తర్వాయి. ఎందుకు ప్రకటించలేము? ఇగో వీళ్ళు అడ్డు అంతే. ఇద్దరికీ అదే అభిప్రాయం. ఈయన కోణం ఒకటి, ఆయన కోణం ఒకటి. కానీ ఇద్దరూ మహాభారత యుద్ధానికి మాత్రం కారణమవుతారు. అందుకే కౌరవులు పాండవులు ఎప్పటికీ కలుసుకోకునంత దూరం జరిగిపోవడానికి కారణం ఎవరయ్యారంటే మధ్యలో కర్ణుడయ్యాడు. ఇక కలపడం సాధ్యం కాదు ఎవరికి, అంత దూరం జరిపాడు. ఒక్కొక్క ప్రయత్నంలో ఒక్కొక్క ప్రయత్నంలో కురుపాండవులు అంత దూరం అయిపోయారు. కాబట్టి కర్ణుడితో కలిసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు చాలా చాలా తెలివైనవాడు. ఆయన మనసులో కోరిక కూడా దుర్యోధనుడి మనసులో కోరికే. పాండవులు బాగుండాలని కానీ, పాండవులకు రాజ్యం ఇవ్వాలని కానీ ధృతరాష్ట్రుడికి ఏ కోశాన ఉండదు. పాండవులు వృద్ధిలోకి రావడం ధృతరాష్ట్రుడికి ససేమిరా అంగీకారయోగ్యం కాదు. కానీ దుర్యోధనుడే అంత తేలికగా బయటపడ్డాడు. ఏదైనా చేసేటప్పుడు తన మర్యాద పోకుండా చూసుకుంటూ ఉంటాడు. పైకి ఎంతో మంచిగా ఉంటాడు, లోపల ఎంత దుష్ట భావననైనా దాచిపెట్టగలడు. అది ధృతరాష్ట్రుడి యొక్క శీలం. కాబట్టి ఆయన ఏమీ తెలియనట్టు ముందు భీష్మద్రోణుల్ని పిలిచాడు. పెద్దవాళ్ళు కదూ, భీష్మద్రోణులు ఎందుకు అంగీకరిస్తారు? అంగీకరించరు. పాండవులు బాగుంటే నువ్వు సంతోషించాలి, పెద్ద తండ్రివి, నీ తమ్ముడి బిడ్డలు, వాళ్ళు బాగున్నారని నీకు తెలిసింది, శుభవార్త కదా. దానికి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి? అసలు దేనికి యుద్ధం వాళ్ళతోటి? నీకు 105 మంది బిడ్డలు అనుకోవాలి. వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి, నీ బిడ్డల రాజ్యం నీ బిడ్డలకి ఇచ్చేయి, అందరూ కలిసి ఉండాలి. దానికోసం నువ్వు ప్రయత్నం చెయ్యాలి. కానీ అసలు వాళ్ళ మీద యుద్ధ ప్రకటన చేయవలసిన అవసరం ఏమిటి? ఆ మాటే చెప్తాడు భీష్ముడు. భారతంలో గమ్మత్తు ఏంటంటే, భీష్ముడు అంటే అపారమైన గౌరవం ఉన్న ద్రోణుడు, భీష్ముడు చెప్తే అదే చెప్తాడు. కాబట్టి భీష్మద్రోణులు అంగీకరించారు. భీష్మద్రోణులు అంగీకరించనిది విదురుడు అంగీకరించాడు. భీష్మద్రోణ విదురులు అంగీకరించనిది ధృతరాష్ట్రుడికి చెయ్యాలనున్నా చెయ్యలేడు. ఈ చెయ్యలేనప్పుడు దుర్యోధనుడికి కోరిక తీరదు. దుర్యోధనుడి కోరిక తీరడానికి వీళ్ళు ముగ్గురు అడ్డొస్తున్నారన్న కక్ష దుర్యోధనుడితో సమానంగా ఉన్నవాడు ఎవరంటే కర్ణుడు.
ఎందుకంటే వీళ్ళ వల్ల యుద్ధం రావట్లా వీళ్ళు అడ్డుకుంటున్నారు వీళ్ళ పెద్దరికం అడ్డొచ్చేస్తుంది వీళ్ళు అడ్డొచ్చేయడం వల్ల ఏమవుతుందంటే యుద్ధం జరగదు యుద్ధం జరగకపోతే నాకు అర్జునుడితో యుద్ధం చేసే అవకాశం దొరకట్లా దొరికినప్పుడు ఏం చేస్తాడు గెలవడు పోని మనం గెలవలేమని నిర్ణయానికి రాడు ఆయన పించుకున్న మాత్సర్యం అది కానీ ఒక్కటి బాగా మళ్ళీ జ్ఞాపకం పెట్టుకుంటుండండి కర్ణుడు అలా ఉండకపోతే అసలు భారతం నడవదు అందుకే కర్ణుడే భారతం అన్న గుడారానికి అంతటికీ కూడా మూలస్తంభం వ్యతిరేక కోణంలో పనిచేస్తూ ఉంటాడు కానీ అది నిజానికి నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనానికి కారణమవుతూ ఉంటుంది భీష్మద్రోణులు ఎప్పుడైతే అంగీకరించలేదో దుర్యోధనుడు మాట్లాడాలి ధృతరాష్ట్రుడు మాట్లాడాలి కానీ కర్ణుడు మాట్లాడాడు అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కరు మాట్లాడారు అంటే అది మాట్లాడిన వాడికి ఉన్నటువంటి స్వేచ్ఛ కన్నా స్వాతంత్ర్యం కన్నా ఆయన అలా ప్రవర్తించి మాట్లాడితే అంత స్వేచ్ఛ ఇచ్చిన వాడెవరు అంత స్వాతంత్ర్యం ఇచ్చిన వాడెవరు అన్నది ప్రశ్న అవుతుంది కాదు భీష్మద్రోణులు మాట్లాడుతుంటే కర్ణుడు ఏమన్నాడంటే ముదుసలు తమకిమ్ముగా చదివికొండ్రుగాక పతులకు హితమకు కర్జ మేల ఎలసి చెప్పదురు అహితు కలిపికొనుట ధర్మువని ఇది నయ విరుద్ధంబు కాదే ఈ ముసలాళ్ళు వీళ్ళకిష్టమైందే మాట్లాడతారు అంత మాట అనడమే భీష్మద్రోణులు ఇద్దరినీ ఉద్దేశించి ద్రోణుడు గురువు గారు భీష్ముడు ఆ వంశాన్నంతటినీ నిలబెట్టిన మహాపురుషుడు రాజ్యం అయింది నిజానికి పైగా భీష్ముడంటే సామాన్యుడా ఎంతటి మహానుభావుడు కృష్ణుడంతటి వాడు అంత గౌరవించాడు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.